Namaste andi, welcome to my channel Lakshmi Ramna Recipes. Ee roju manam oka manchi ruchikaramaina pachadi recipe ni prepare chesukundamandi. Adentante pudina pachadi andi, super ga untundandi. Vedi vedi rice lo koddiga nei veskoni ee pudina pachadi veskoni tinachu. Alage anni breakfast loki chala baguntundi. Roti, naan, chapati, pulka, ragi sangutlokaithe excellent ga untundandi. పెరుగన్నంలోకైతే ఇంకా అసలు చెప్పలేమండి. కాబట్టి ఈరోజు మనం పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఈ పుదీనా పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈరోజు నేనైతే ఎండుమిర్చి కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ పెట్టానండి, అవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఒక మీడియం సైజ్ పుదీనా కట్టని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. అందులోకి ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఒక మీడియం సైజు వెల్లుల్లి అండి పొట్టి తీసి పెట్టుకున్నాను, అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక టీ స్పూన్ జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. మామూలుగా మనం పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిర్చి, తర్వాత టమాటో వేసి, లేదు కొంచెం మినప్పప్పు, శనగపప్పు, అలా డిఫరెంట్ స్టైల్లో ఈ పుదీనా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ మనం పుదీనా వేస్తున్నాం, అలాగే చింతపండు వేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం కారం అయితే ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఎండుమిరపకాయలని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. తర్వాత ఒక మిరపకాయ వేగుతుంది, ఒక మిరపకాయ వేగదు. మిరపకాయలు మనకు బాగా వేగితేనే పచ్చడి అనేది కమ్మగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకోవాలి, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. చాలండి, ఇప్పుడు వేగింది. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేసుకుందాము. చూడండి, ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి, వేగకుంటే బాగుండదు. ఇప్పుడు కొద్దిగా నూనె ఉంది కదా అండి, ఇంకొక టీ స్పూన్ వేసుకుందాం, చాలు ఎక్కువ అవసరం లేదు. చింతపండును కూడా కడిగి నేను నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఈ పుదీనాని వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, చాలు. పుదీనా మనకు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఇలా వేగిన తర్వాత తక్కువ అవుతుందండి. సో అందుకని మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, ఇది చల్లారనిద్దాము. ఈ లోపల ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆ ఎండుమిరపకాయలు వేగిపోయాయి, అవి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిరపకాయలు వేసేసుకుందాము. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అండి. మిక్సీలో కూడా మనం అచ్చు రోట్లో వేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు. పచ్చళ్ళు అంటే మనకు కొద్దిగా కారంగా పుల్లంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చడికి సరిపోయేంత, రుచికి సరిపోయేంత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి, ముందుగానే మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ పుదీనా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి, కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో చింతపండు నానబెట్టిన నీళ్లు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి అనేది మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మనకు మంచి రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. కారం కారంగా పుల్ల పుల్లంగా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఈ పచ్చడిని కూడా మీరు ఒకసారి రుచి చూస్తే దీని రుచి జన్మలో మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా మనం పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము. కావాలంటే తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తినచ్చండి. ఈ పచ్చడికి ఇంకేం పోపు అవసరం లేదండి. కావాలంటే కొంచెం ఆవాలు, మినపప్పు, కరివేపాకు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. లేదు ఇలాగే కూడా చాలా బాగుంటుంది. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, అలాగే వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసి, చెప్పాను కదా అండి రోటీ, నాన్, చపాతీ, పుల్క, రాగి సంగట్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.